వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్. నాదెంట్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి. చంద్రబాబు పవన్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్. నేడు తిరుపతి జిల్లాలో ఏపీ గవర్నర్ పర్యటన వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాల్గొననున్న నజీర్. దిగ్విజయంగా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. అధికారం కోసం అర్రులు చేస్తున్న చంద్రబాబు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ బోగస వేషాలు. జేపీ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు అద్భుతం కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి ప్రశంసలు. ఈ నెల 21న ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం 22న కలెక్టర్లు ఎస్పీలతో ఎలక్షన్ ఏర్పాట్లపై సమీక్ష. నేడు తెలంగాణ కాంగ్రెస్ పీఎసీ సమావేశం ఇన్ఛార్జ్ మానిక్ ఠాక్రే అధ్యక్షతన కీలక భేటీ. హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటనలో భాగంగా 5 రోజుల బస. కాళేశ్వరంపై త్వరలో జ్యుడిషియల్ కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్సీలకు సీఎం రేవంత్ స్పష్టీకరణ. నేడు సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ ఎన్నికలు వాయిదా వేయాలని ఇంధన శాఖ పిటిషన్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు వివిధ విభాగాల సమీక్ష. మేడిగడ్డ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష రెండో పంటకు సాగునీరు ఇచ్చే అంశంపై చర్చ. హైదరాబాద్ పబ్బుల్లో పోలీసుల సోదాలు పబ్బుల్లో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై పోలీసుల నిఘా. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసిన బిగ్ బాస్ ఫ్యాన్స్ పల్లవి ప్రసాద్ అమరదీపు అభిమానుల మధ్య గొడవ. రైతు బంధులో మార్పులు పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ పోస్టింగ్ లిస్టు ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం. డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉండండి పోలీసు అధికారులను ఆదేశించిన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. పిఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ముగ్గురు తెలుగు యువకులు. భువనగిరి జిల్లా కనుమకూలలో కల్తీ పాల తయారీ దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు ఇద్దరు అరెస్ట్. ఈ నెల 22-23న భద్రాద్రిలో తెప్పోత్సవం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ. నేడు పార్లమెంటులో కీలక బిల్లులు ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త చట్టాలు బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేరు మార్పు. తమిళనాడులో దంచి కొడుతున్న వానలు నీట మునిగిన తిరునల్వేలి. ఢిల్లీలో చలి పంజా కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ గా నమోదు పొగమంచు కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు. ప్రచారంలో వివేక దూకుడు 6 రోజుల్లో 42 ఈవెంట్లు అమెరికా అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి. తీవ్ర అనారోగ్యంతో డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఓ ఆసుపత్రిలో భారీ భద్రత మధ్య చికిత్స. బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా కిముపై జపాన్ దక్షిణ కొరియా ఆగ్రహం. అమెరికా బైడెన్ కాన్వాయ్ను ఢీకొట్టిన వాహనం పోలీసుల అదుపులో నిందితుడు.